రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్ ముందుకు డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరాబాద్ మరియు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మన లంబాడి ముందు బిడ్డ కోటేశ్వర సాంగానికి వచ్చిన మరియు సేవలాల్ బంజారా సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ గాంధీ నాయక్ కోరుతున్నాను. మరియు సేవలాల్ బంజారా సంఘం బావోజీ సంఘం అధ్యక్షులు లక్ష్మీరామ్ బావోజీ గారిని కూడా రైతు కోరుతున్నాను. మరియు సేవలాల్ బంజారా సంఘం గౌరవ మహిళా అధ్యక్షురాలు సక్రీబాయి కూడా కోరుతున్నాను. మరియు గోపాల్ నాయక్ వాళ్ళు కోరుతున్నాను. నాగమణిబాయి శాంతిబాయి సక్రిబాయి అందరికి ఆస్తిబాయి అన్న వాళ్ళు కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన సేవలాల్ బంజారా సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు సేవలాల్ బంజారా రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర నాయక్ గారు కోరుతున్నాను. మరియు మన కార్మిక సంఘ అధ్యక్షుడు కృష్ణా నాయక్ వెళ్ళి కోరుతున్నాను. మరియు సోనాబాయి వెళ్ళి కోరుతున్నాను. వనపర్తి జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ పైకి రావాలని కోరుతున్నాను. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మన లంబాడీలను మోసం చేసాయి కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ఈ లంబాడీ రిజర్వేషన్ ను ఒక మేనిఫెస్టో చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంకా పాల్పోత సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఈ అమరావతి కాబట్టి ఈ దీక్ష కోసం వాళ్ళు మాట మనసుగా మన గోపాల్ గారిని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన మన లంబాడి ముద్దు బిడ్డ కోటేశ్వర స్వామి గారి చేతిగా సాబిలకు కోరుతున్నాము. జాతి భద్రత గురించి పరిరక్షణ గురించి కార్యక్రమానికి హాజరైన మన కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి జాతి కోసం పాటుపడుతున్న అన్నగారికి అందరి తరఫున ఒకసారి చప్పటి కొట్టాలని కోరుకుంటున్నాను. మరియు ఈ కార్యక్రమానికి బంజారాలకు అంటే గోర్ భాయ్ సేన న్యాయం జరగడం అభ్యతి స్వతంత్ర మాతాని 70 సంవత్సరాలు అయ్యేది మన జీవన బతుకులు జీవన ప్రమాణాలు అనుకున్న స్థితి చేరకొని కదా కాన్సెప్ట్ అయితే అప్పుడు వాళ్ళ కత్రాగి మన బాధపడరు తపన పడరు సార్. గణేష్ నాయక్ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. అయితే ఏ బతుకులను మార్చడం కనుక కానీ
ఎత్రాయకో మానేసి ఎన్నో రకాలుగా సంఘాలుగా 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 మొత్తం అప్పుడు కౌరవ్యమై తయారయ్యాయి. పని విజయం సాధించుకొని అక్కడికి అబ్బాయి చదువుకోవడం జరగబోయే ఎలక్షన్ కూడా అప్పుడైనా ముందు వివిధ పార్టీ వాళ్ళు ముందు మేనే పార్టీ అని హాల్లోకి కానీ ఏక కాన్సెప్ట్ పెట్టి కథ మాట వాతకేలా సంఘాల వాళ్ళకు కూడా ఎలక్షన్ రాక కూడా కొంతమంది రిజర్వేషన్ అవచ్చు 30% చదవ జనాభా ప్రాతిపదికన అప్పుడే 10% కూడా 12% కత్రాయకో మనసు రకరకాల కేలాయినప్పుడు ఆచరణ సాధ్యం వీకోని వీకోంత వీకోని కనీసం అబ్బాయి కొత్త ప్రభుత్వం ఏర్పడబోయే ముందు ఎలక్షన్ జరిగించకపోయి హామీగా కొనిసి పార్టీ ప్రకటించిన కొన్ని కొంచెం కాన్సెప్ట్ అయిపోయిన ఆ నిరాదీక్ష చేపట్టిన జగన్ అప్పటి సేవలాల్ బంజారా సంఘం మా ఇంత ముందు కూడా స్టార్టింగ్ ఏది సంఘాలే సేన విమర్శించుకున్నప్పుడు ఈ సంఘాలే కూడా ఆణి నిత్యం లాంటి సంఘాలు సగతికి మా గిడికి కూడా కేలాచు సంఘాలే ముసుగులే సంఘాలని అడ్డం వెళ్తాని ఈ సంఘం ఆ సంఘం రకరకాలుగా స్వార్థం కపటం ముందునే దినదినే అభివృద్ధి చెందడం అప్పుడు వాళ్ళ దిగజారే ముందునే కూడా మార్పు అవడం సేవలాల్ మహారాజు ముందు కూడా కాంతి ఒకరికి దాని మా మనస్ఫూర్తిగా కోరలేదు కాయ వది కాయ చేసా మే ఆఫీసర్ గా అత ఆయన కాని కాయ నంబర్ 1 వారియర్ పుట్టుగా హుయో లంబాడి బిడ్డ నంబర్ 2 ఎస్టీ రిజర్వేషన్ అయితే బారాయో రిజర్వేషన్ అయితే ఏసాయనాయో అంబేద్కర్ మహానుభావుడు కల్పించిన రిజర్వేషన్ అంబేద్కర్ మహానుభావుడు కల్పించుకోని ఆశయాలకు అనుగుణంగా అక్కడ చావుకి దాన్ని కాచబడి తాయో వచ్చే ఎస్సీ ఎస్టీతో పాటు యూనియన్ ప్రెసిడెంట్ గా రేవుతో పాటు గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫెడరేషన్ మై కార్యదర్శి కావచ్చు ఇక్కడ వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్ల ముందు మన గుడారికి మన తండాలకి మన బజార్కి ఇంటింటి రావడం మీకు ఈ పని చేస్తాం ఆ పని చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పడం దాన్ని ఈ సంఘం ఆ సంఘం ఈ ఉన్నటువంటి 560 సంఘాలు అందరూ వంత పాఠం దాంట్లో మనకు కీలు చేసిన నష్టపరిచిన పార్టీలు కూడా మన వాళ్ళు మన బిడ్డలు వాళ్ళ సంకన చేరడం ఎంగిలి బతుకులు తినడం నాకు బాధన కలిగించడం నాకు నిజంగా ఇక ఏం మాట్లాడే ఇదే లేదు. ఏది ఏమైనప్పటికీ మన బస్సు యాత్ర జరిగింది చేశారు మన కొర్ర మోతిలాల్ గారు సేవలాల్ పంజాల సంఘం ఆధ్వర్యంలో బస్సు యాత్రలో కూడా ఖమ్మం పోయి వ్యక్తిగతం కలవడం సంఘీభావం కూడా తెలియజేశాను. ఎందుకు తెలియజేశానంటే నేను ఉన్నాను ఈ స్థితిలో బాగానే ఉన్నాను భవిష్యత్తులో కూడా బాగానే ఉంటాను నాకు బాగున్నంత మాత్రాన మంచిది కాదు. శివరామ మహారాజు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన సమాజం గురించి బంజారా జాతి మనుగడ గురించి బంజారా జాతి ఐక్యత గురించి బంజారాలు కూడా భవిష్యత్తులో ఏ విధంగా బతకాలని దిశా నిర్దేశం చూపించిన వ్యక్తి మన శివరామ మహారాజు. శివరామ మహారాజు పోయిన తర్వాత కూడా మనల్ని ఇంకా బానిస బతుకులుగా బతకాలని కొంతమంది చూడటం ఇది చూసి సహించలేని అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం రాయడం ఆ రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టు అమలయ్యేటట్టు చేసిన ఘనత అంబేద్కర్ మహానుభావుడు. కానీ ఆ రిజర్వేషన్ ఇప్పటికీ న్యాయబద్ధంగా అమలు కాకపోవడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకున్నా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకున్నా ఇప్పుడు 6% ఉంది. 6% లోనే మనం ఇంత స్థాయి మన పిల్లలు జాబ్ చేస్తున్నాం. 6% మాత్రం చెప్పుకోవడానికి కానీ బ్యాక్లాగ్ కోసం ఉన్నాయి. వాస్తవంగా 6% కాకుండా 3% మనకు ఫిలప్ చేస్తున్నాడు. 3% ఇంకా అభివృద్ధి ఉంది కానీ జనాభా ప్రాతిపదికన లంబాడీలు 100 ఉంటే అంటే శాతం ప్రకారం చూస్తే 10% ఉన్నా కూడా 10% అమలు చేసి నిష్పక్షపాతంగా చేస్తే నిజంగా ఈ ఆర్థిక అసమానతలు అనేది తొలగిపోతాయని నేను కూడా నమ్ముతున్నా కాబట్టి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు మన కొర్రా మోతిలాల్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బాయ్యో ధారే అన్నా తమ్ముడు అందరికీ పేరు మీద సౌభాగ్యానికి దయచేసి మీ పేరు చెప్పలేదు కానీ నా హృదయపూర్వక మిమ్మల్ని మన స్ఫూర్తిగా సమర్థిస్తూ నేను గౌరవిస్తున్నా. మీ చేసే ఈ దీక్ష ఈ కార్యక్రమానికి ఒక బంజార బిడ్డగా లంబడి బిడ్డగా నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటానని నా సంఘీభావం మీకు ఎంత ఉంటుందని నేను మీకు వేడుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో కూడా
గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి బంజారా బిడ్డలు, ఇప్పుడు బంజారాలే కాదు బంజారాల పాటు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్క మేధావి వర్గం ఆలోచించాలి. ఆలోచించాలంటే ఏ విధంగా ఆలోచించాలి? బానిస సంఘం నుంచి బయటికి రావాలి, బానిస బతుకు నుంచి బయటికి రావాలి. ఎవరైతే అన్నం ఎంగిల్ మెతుకు పెడుతున్నారో ఆ ఎంగిల్ మెతుకులు తినే ఆ యావ నుంచి ఆ ధ్యాస నుంచి బయటకు వచ్చి అవసరమైతే మనకు న్యాయం జరగకపోతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం ఏకమై ముందుకు నడవాలి. రేపు అంబేద్కర్ కావాలి కన్నెట్టం కావాలని రాజ్యాధి గారు తీసుకైనా పోవాలని ముందుకు రావాలి. ఇప్పుడు పుట్టి గంటే మెల్లాలి మధ్యమన్నారు. ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ లో మనకు ఇది మన రిజర్వేషన్ గురించి చెప్పకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు ఎలక్షన్ లో గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నీకు 10 కాదు 12% ఇచ్చామన్నారు. మరి మర్చిపోయారా ఏదో నాకు తెలియదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం చేతిలో ఉందని చెప్పండి, చేతులు తీశారు. ఒక్క విషయం ఆలోచించుకోండి, పంజాబ్ బిడ్డలారా, ఎస్సీ బిడ్డలారా, ఎస్టీ బిడ్డలారా, బీసీ బిడ్డలారా, మైనారిటీ సోదరులారా, ఇంతకుముందు పంజాబ్కి 4% ఉన్న రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు 6% చేశారు. మరి అప్పుడు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది? ఈ విషయం ప్రతి ఒక్క గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పంజాబ్ బిడ్డలు పంజాబ్ సహోదరులు ఆలోచించాలి. ఆ ముఖ్యమంత్రి అప్పుడు చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతారు? అవసరమైతే ప్రతి ఒక్క చోట మీటింగ్ కూర్చోరు. ఆశీర్వాద సభాని ఎందుకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కానీ బంజారా జాతి మనుగోడకి కావాల్సిన బంజారా జాతి అభివృద్ధికి కావాల్సిన రిజర్వేషన్ ఎందుకు మర్చిపోయారు అంటే మా చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా కావాలని బంజారాన్ని అనుకుంటున్నారా లేదా బంజారా కోరి కోరుకుంటున్నారా? ఇది దురదృష్టంగా ప్రతి ఒక్క బంజారా బిడ్డ సిగ్గు స్థలం అంతా ఇంకా జ్ఞానం ఉన్నా మాట్లాడుతున్నారా? నీకు ఉంగిరు కూడా కానీ నీలో మానవత్వం ఉంటే నేను మాట్లాడిన మాటలకి గ్రామ గ్రామ తండ తండల గరే గరే తమ పేదల బాధలు ఈ కొర్రా మోతీలాల కొర్రా మోతీలాలకి నేను ఈ రోజు పెట్టకుండా ఏం కాదు. ఆయన బతకలేడు కానీ సమాజంలో నా జాతి ఇంకా దిగడానికి పోవద్దు, నా జాతి కూడా ఉండాలి అని తప్పన అని కళాకండ వ్యక్తి కాబట్టి ఆయన నేను సమర్థిస్తున్నా నమస్కరిస్తున్నా. దయచేసి నేను మాట్లాడిన మాటలో భావాన్ని అర్థం చేసుకోగలనని ప్రతి ఒక్క మేధావి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మనసుకోసం నమస్కరిస్తున్నాను. నేను వచ్చాను కాబట్టి నా వాళ్ళకి నా వంతుగా ఈ రోజు కొంచెం సన్మానం చేయదలిచాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. బాబు ఈ నిరాహారం ఇచ్చిన కార్యక్రమానికి వచ్చిన మన బంజాల ముద్దు బిడ్డ కోటిశ్వర అన్న గారు శివలాల బంజాల సంఘం రాష్ట్ర నాయకులను సన్మానించడం జరిగింది. కానీ మా సంఘం తరఫున మా సభ్యులందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ప్రతి గ్రామే ప్రతి తానే కావడం ఓ జీటీవీ బంజారా యాజమాన్యం ముందు కూడా నమస్కరిస్తూ సందేశం కూడా చావడం ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన కావడం వారి అమ్మ ఎలక్షన్ అయ్యారుపచ్చా పరిస్థితులకు అనుగుణంగా ముందు రోజు కాయకరం కదా మాటే కావచ్చు మానస్ మా దాదాతో మా పుప్పాతో ఓ మరిగే పడి ఓ కాయకరే గోడకు చాలా చాలా ఆ రోజు పడి తమ అతివారి ప్రాబ్లం సాలో లేదని జన సేవైన ఐక్యత గారైనా ఐక్యత చాలా బాబు వారి సేనే మా శిరుసు గురించి నమస్కరించు సేనే రామ్ రామ్ జై సేవలాల్. ముఖ్యంగా సేవలాల్ బంజాల సంఘం ఆధ్వర్యంగా ఈ అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్ పెంపుదల దృష్టిగా ఎన్నుక దృష్టిగా ఖచ్చితమైన ఆమెగా దీక్ష ఎలాంటి డబ్బు రాసుకోకుండా ఆర్థిక పరిస్థితి అంటే ఆ స్థాయిలో
సంఘం తరపున గల జాతర ఉద్యమించగల జాతి బాబు పాడుతున్నారు కాబట్టి వాడు ప్రత్యేకంగా మాత్రం పది రోజులు జరుగుతున్నా ముఖ్యంగా నాకు అన్ని సంఘాలు ప్రతి చోట ఆ జాత లంబాడి రాసినటువంటి కాబట్టి కార్యక్రమం ఈ ప్రభుత్వం గల ప్రతిపక్షం గల బీజేపీ గల సిపిఎం గల ప్రతి ఒక్క పార్టీ ముఖ్యంగా ఆ సైనిక సంఘం అనుపరిచే సేన గల్ల ఉన్న అధికారుల పూజ హక్కు అనుపరించు కాబట్టి ఆ ప్రతి టాడే గల గ్రామం గల గూడెం గల ప్రతి గ్రామ పంచాయతీ గల ప్రతి ఒక్కరు ఆ సభ లంబాడి ఉంటాం కారణం కాదు સાડે ચાર વર્ષ આપણે કલ્લી બોલી માટે લેતી ગતા గెలిచి చెప్పో టిఆర్ఎస్ పార్టీ చార్ వర తీన్ మీనాథుని దూచు దూచు దూచుకే దాని మోసం తీర్చు ఆదిలాబాద్ ఏది ఎవడి ఖమ్మం ఏది ఎవడి మహబూబ్నగర్ ఏది ఎవడి కరీంనగర్ ఏది సేవల గొడవ రాజధాని దినోత్సవమైన కుట్రాన్ని భయభద్రులకు చేపవాలని సేన అజయ్ కాయంగతో దాచాగం చేతానే మోసం తన్నకి చాలా తిరిగిన టిఆర్ఎస్ పార్టీ అట్లాగే చంద్రబాబు పార్టీ కాంగ్రెస్ గేలా బీజేపీ గేలా సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు సేవే గేలా ఆపడే కాలే వెనుకడం శాఖం తీపతే ఆపడ 12% రిజర్వేషన్స్ నుంచి కూడి రాలేబోయే కూడి ఆ తీపతే ఆపడ కాదు లాస్ట్ మెనుగోడు నిలిచిందంటే కూడి హాలేబోయే సందర్భం జరుగురించి ఆపాతాకరణ్ శివలాల్ బంజారా సంఘం కొర్ర మద్రా రాజ్యాంగంలో ఇంద్రాబాద్ నిరాధ జాతీయ పార్టీ చిన్న చిన్న పార్టీ మనం తెలుపుతాను రేపు ఒత్తిడిని సృష్టించాలి ఒత్తిడి కాలగదాన్ని మన కర్రతో అజయ్యతో తెలంగాణ రాష్ట్రం 60 గల నెరవేర్చే సోనియామా కూడా లోపల పట్టాలని మెడిచలే ఆజన ఆలోచన మెరీబోర్డు ప్రకటిస్తే కొన్ని అట్లాగే ఓ మీటింగ్ లో బహిరంగ సభ ఆపైన రిజర్వేషన్ గురించి వాగ్దానం జరగేదాన్ని మనస్ఫూర్తిగా కోరలేదు అట్లాగే అధికారులతో మనసుకోయి ఆ కుల సంఘాలు కత్తిరిపోయేది కళ్ళి పోలేదు కిరికేరు అన్ని కుల సంఘాలు ఏ వాత కలిగిపోయింది కథ కూర్చుని వచ్చాకు కథ నీంతటి సాగిపోతే కాకేదాన్ని అత డిమాండ్ కలిగించాలి కుల సంఘాలు ఆపాలని ఆపాలి ఆచేతులు ఉండాలి గొడవలు కానీ చేయాలని గిరిజన అత మోసం కలిగించే కథ కర్ణాగించాలని నిలదీసే ఆపవాలి ఏ కుల సంఘాలు ఆ పార్టీ తిరిగింది లేకుంటే కాంగ్రెస్ ఓటు కొట్టి భయపడే నాయకత్వం అప్పటి వేదిక కావాలి అప్పుడు ప్రజల సత్యం అధ్యక్షుడు అధ్యక్షుడు ఇష్టా నాయక్ మాట్లాడుకుంటున్నాం మంచి పరిపాటి రామ్ రామ్ కేతు అత కసన్ బేట చౌకం మాలవించ మరి ముఖ్యంగా అప్పుడు వారు సంఘాలు ఉన్న సేనే
అదే నేతి కాదు అదే అప్పుడే రాజకీయ నాయకులకి చేరిన కేరోజు అప్పుడే అత్యాధారణ టీఆర్ఎస్ గవర్నమెంట్ రోజున సాడే చార్ వస్తున్న ఆమె మధ్యవర్తన అదే సమయం అప్పుడే రిజర్వేషన్ ఉన్నాడే వాతకీయకొని ఓ కసంకతో ఓ ఉందరే అప్పుడు రాజకీయ పార్టీ మధ్య నాయకులు ఉన్నదే కసంకీయకొని కనుకతో ఉందరే పదవి దగ్గర రాజకీయకొని అదే వేరే సేనమే కేరోచారు తమ ఓ రాజకీయ పార్టీ వచ్చిన చోడీ రావడం మమ్మల్ని తెరవచ్చు కసం కంట ఆపడ రిజర్వేషన్ ఎక్కడ ఆపడ ఆపడే మనకు 20 వరకు ఆపడ గాలులే అభ్యర్థులు అలాగే 6% చదవడం 10% కన్నా కదా ఆపడ సేవలు అంటే బాధ అది ఏ అమ్మలే మేరకు అదే కాంగ్రెస్ ఎంతో ఏమిరా బాబుల సేవలంటే బాట కసం కంట రిజర్వేషన్ ఎక్కడ అనే చోట అప్పుడే వారు మా చదువు సే సంఘాలే ఉండే సేనే సేవలాల్ మహారాజ్ స్ఫూర్తిది ఆది శిబిరం స్టార్ట్ దీక్షల బలోపేతం కదా ఆపడ ఎలక్షన్ సమయమా ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆపడ ప్రతాపక అధికారం మాయం లేదు అప్పుడు ఓటు హక్కు లాగా ఏ మనకే వందేళ్ళలో బలం కదా అప్పుడు ఈ ఓటు హక్కు బలం ఏ ఓటు ద్వారా ప్రతిపక్షం మీద పాలకపక్షం మీద కేడిపోయి అతను బుద్ధికి అతను బలం అలాంటి వాళ్ళు ఆపడే పడుతుందా అప్పుడు కుమ్మసాగర్ నాయకులు కదా అప్పుడు కదా ముందుగా కాంగ్రెస్ పార్టీ గల టీఆర్ఎస్ పార్టీ గల ముందు కోసం ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ దూకేళ్ళ కలిసే అబ్బ ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ గాంధీజీ ముందు రాజమా చాలా మంచి కార్యక్రమం జరిగారు కసన్ గతం ఆ రిజర్వేషన్ కానీ పోరాడే కనీసం రిజర్వేషన్ గురించి ఊసేసి కొనియాల కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం కెళ్ళాలి లేకుంటే ప్రతిపక్షం కానీ కాంగ్రెస్ కెళ్ళాలి సరే అదే రిజర్వేషన్ కాంగ్రెస్ దిని రిజర్వేషన్ టీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ దేనికి అనే విషయం కూడా కాంగ్రెస్ వాళ్ళకి స్పష్టంగా దేరగవంతి ఓ విషయం నిజంగా సేవలాల సంఘాల సంఘం చాలా మంచి నిర్ణయం చూపించారు అభివృద్ధి రాబోయే కన్నా జాగా చాలా మంచి నాన్సెన్స్ పెట్టి మునాగారతో కాబట్టి అప్పుడు హను ధర్గర్ సేవ బంజార సమాజం హను ఆలోచించగలుగుతూ నిజంగా చేసినా కూడా చాలా మంచి మంచిగా ఈ విషయంగా ప్రతిదీ అతను నెమరు సేవలను జాగాలి కింద జాగాలి హను ఏ స్ఫూర్తికి మునా కావట్లేదు ఆ క్షణ సే రాజకీయ పార్టీలైనా నిజంగా కేవలం సే రాజకీయ పార్టీలైన బుద్ధి చేశారు అది అతను జనాభా జరుగుతుంది ఆ తెలంగాణ జాతర ముస్లింల తర్వాత అప్పుడు జనాభా సార్ అలాంటి అప్పుడు జనాభాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ గుర్తుంది చేద్దానే కాకి రిజర్వేషన్ 12% దాకా ఓ నిజంగా రిజర్వేషన్ చేయాలో జనాభా రిజర్వేషన్ టీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే 12% కానీ మెలుగుతాను ఆ స్థాయిలో రిజర్వేషన్ చేసి జాగ్రత్త ముస్లిం మైనారి రిజర్వేషన్ లంబాడీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసిన లేకుండా రిజర్వేషన్ అమలు ఆలోచన ముందుగానే గమనిస్తాను ఆంధ్ర 9% జనాభా మొత్తం 9.8 అవుతాయి 10% రిజర్వేషన్ చూపిన కలిసేసా టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ మేనిఫెస్టో కూడా అనుగుణంగా కలదు అప్పుడే మధ్య పెట్టే అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం 12% రిజర్వేషన్ చేస్తారు కావాలంటే అంతకుముందు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ 4% 12.5% రిజర్వేషన్ తీసుకెళ్ళి ఎన్టీఆర్ ప్రభుత్వం పార్లమెంట్ అసెంబ్లీ
4% రిజర్వేషన్ 6% ఎక్కిదో ఎన్టీఆర్ ప్రభుత్వం 6% రిజర్వేషన్ ఎక్కిందో ఇద్దరు అసెంబ్లీ తీర్మానం కూడా దానికి 6% రిజర్వేషన్ అలాంటప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి నా పేరు కుర్రా మోతిలాల్ నాయక్. సేవలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కాబట్టి మా యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లో భాగంగా ఈరోజు అన్ని ప్రధాన పార్టీలు గిరిజన తండలకు గూడాలకు ప్రచారానికి వెళ్తున్నాయి. గిరిజన ఓట్ను ఏ విధంగా దండుకుందామని చూస్తున్నారు తప్ప గిరిజన రిజర్వేషన్ పై స్పష్టత లేదు. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రతి పార్టీలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గిరిజన రిజర్వేషన్ పై స్పష్టత ఉంటేనే గిరిజన తండాలకు గూడాలకు ఓటు అడిగే అర్హత ఉండాలని మేము ఈ వేదిక ద్వారా నుండి మేము సేవలాల్ బంజారా సంఘం
ఆధ్వర్యంలో ప్రతి తండాల గిరిజన ప్రజల్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. మనకు ఏ పార్టీ అయితే రిజర్వేషన్ కల్పిస్తానని స్పష్టమైన హామీ అందులో విధంగా మేనిఫెస్టో లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరియు మరొక విషయం కోరడం జరిగింది, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మహాసభ ఈ రోజు జరుగుతుంది. ఆ సభకి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆ సభకి విచ్చేస్తున్నారు. ఆ సభలో బహిరంగంగా స్పష్టతగా సేవల గిరిజన రిజర్వేషన్ కల్పిస్తామని సోనియా గాంధీ గారు స్పష్టతగా చెప్పాలి, వారి యొక్క మేనిఫెస్టో లో పెట్టాలని మా యొక్క డిమాండ్. ఏ పార్టీ అయితే మేనిఫెస్టో లో గిరిజన రిజర్వేషన్ కల్పిస్తుందో ఆ పార్టీకి గిరిజన ఓట్లు మద్దతు ఇస్తారని మేము శివలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా గత 4.5 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ కల్పిస్తానని మాయమాటలు చెప్పి గిరిజన జాతికి మోసం చేసిన ఏకైక పార్టీ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రతి పార్టీ ప్రధాన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలు ఖచ్చితంగా గిరిజనపై చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్ మాట ఇచ్చి ఓట్లు అడగాలని మేము మా యొక్క ప్రధాన డిమాండ్తో మేము ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణ చేయకపోతే ఈ వేదిక ద్వారా మేము ఏ పార్టీ అయితే రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా గిరిజన తండాలకు గూడాలకు ఓట్లు అడగనికి పోతే ఖచ్చితంగా ఆ ఓట్ని మేము బహిష్కరిస్తాం. ఓట్లు వేయకుండా మా ఓట్లతోటి ఆ పార్టీలను బుద్ధి చెప్తాం. యుద్ధం మొదలైంది, యుద్ధం యొక్క రిజల్ట్ కేవలం 10 రోజులలోనే ఉంది. ఇస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ కు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. యావత్ గిరిజన జాతిని 37 లక్షల మంది ఉన్న గిరిజన జాతిని మోసం చేసినందుకు గాను ఫామ్ హౌస్ లో శాశ్వతంగా పండబెట్టడానికి ఈ గిరిజన జాతి రెడీగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఏదైతే 1970 సంవత్సరంలో మాకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఇప్పుడు అదే 10% రిజర్వేషన్లు ఇచ్చి సోనియా గాంధీ ఈ గిరిజన జాతి యొక్క ప్రేమను మూటగట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పైన మాకు నమ్మకం ఉంది. తమ మేనిఫెస్టోలో గిరిజన ఓట్లు కావాలంటే తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 10% రిజర్వేషన్ల పైన స్పష్టమైన ఒక నివేదిక ఇచ్చి ముందుకు కదలాలి. అటువంటి సందర్భంలో మా గిరిజన జాతి మొత్తం కాంగ్రెస్ కు రుణబడి ఉంటుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సేవాలాల్ బంజారా సంఘం ఈ రిజర్వేషన్ల పైన పోరాడుతున్నందుకు మేము వారికి ఓయూసీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు సేవాలాల్ బంజారా సంఘ ఆధ్వర్యంలో 3 రోజులు మా రిజర్వేషన్ సాధనకై నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గత 4.5 సంవత్సరాల్లో మాకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఆ రిజర్వేషన్ ఇప్పటికీ కూడా అతను మోసపూరిత మాటలతో ఇవాళ మాకు తీరని అన్యాయం చేశాడు. అందుకని ఇవాళ మా కేసీఆర్ కి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మాకు మోసం చేసిన కేసీఆర్ కి మేము ఇవాళ మా గిరిజనుల 37 లక్షల ఓటర్స్ ఉన్నారు, ఆ ఓటర్లతో మేము కేసీఆర్ కి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు మేము సరైన గుణపాఠం చెప్పి వాళ్ళని మాత్రం మాకు తండాలలో గాని గూడాలలో గాని ఇవాళ ప్రచారంలో వస్తుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను ఇవాళ మేము కడిగేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అన్ని మోసపూరిత మాటలతో మోసపూరిత వాగ్దానాలతో ఇవాళ 4.5 సంవత్సరాలలో వాళ్ళు ఏ మాత్ర ఏ ఒక్క హామీలను కూడా ఇవాళ నిలబెర్చకపోవడం, ఇది యావత్ రాష్ట్రంలో ప్రజల అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ అన్యాయం చేసిన అని చెప్పేసి నేను ఇవాళ ఈ దీక్ష సమక్షంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ దీక్ష దేనికనంటే ఇవాళ ప్రధానమైన పార్టీలు ఉన్నాయి, ఇవాళ కాంగ్రెస్ కానీ ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే 7 డిసెంబర్ ఎలక్షన్లలో ఇవాళ యావత్ మా తెలంగాణ రాష్ట్రం కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మొగ్గు చూపుతున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా నాయకులు కూడా ఇవాళ మంచి పరిపాలనలు సాగించారు, ఇవాళ వాళ్లకు మేము మొగ్గు చూపుగా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మాకు 12% రిజర్వేషన్ వద్దు, మాకు 10% రిజర్వేషన్ జనపద తమాషా ప్రకారం కావాలని ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మెనీలో ఇవాళ చేర్చాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ మిర్చర్లలో బహిరంగ సభ జరుగుతుంది, ఆ సభలో
మా సోనియామ్మ గానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో గానీ రేవంత్ రావు గారి నాయకత్వంలో గానీ ఉత్తమ్ కుమార్ అన్న గారి నాయకత్వంలో గానీ ఇవాళ గిరిజన 40% ఓటర్స్లు ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గాలలో అత్యధిక ఓటర్స్ ఉన్నారు. మా రిజర్వేషన్ పట్ల మీకు చిత్తాశుద్ధి ఉంటే మీరు మా మీ మేనిఫెస్టోలో ఇవాళ సోనియమ్మను మీరు బహిర్గంగా మీరు నిలదీసి సోనియమ్మకు మా 10% రిజర్వేషన్ మీ మేనిఫెస్టోలో చర్చించాలని చెప్పేసి మీకు విన్నపం చేసుకుంటూ మేము ఈ రోజు దీక్ష చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ మేము మాకు కనుక ఈ రోజు కేసీఆర్ చేసిన అనేక మోసాలకు కనుక చేస్తే రేపు కూడా ఇదే స్థితి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పేసి నేను విన్నపం చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా టీం సోదరులందరికీ ధన్యవాదాలు కూడా. జై శివలాల్. ఈరోజు మేము మహిళా సమ్మక్య తరఫు వెళ్ళి మా 10% రిజర్వేషన్ ఇస్తా అన్న దానికి ఇక్కడ హామీ ఇంకా పెట్టలేదు కాబట్టి ఎలక్షన్ లో తిరుగుతున్న దాంట్లో మినీ పోస్టులలో మా రిజర్వేషన్ గురించి పెట్టి మా తండలో తిరగడానికి రావాలి. మా తండల మేనిఫెస్టోలో పెట్టకుండా ఏ రాజకీయ పార్టీకైనా వస్తే అడికెళ్ళి మేము మహిళలు ఇంకా ఏకతట్టిగా అయ్యి ఈ శివాలయాల బంజారా సంఘం తరపుకెళ్ళి ఇంకా ఇంత పెద్ద ఎత్తున మహిళల్ని తీసుకొని వచ్చిన వాళ్ళని మాత్రం మా రిజర్వేషన్ కి ఏ దాకా ఎవరికి ఓటేయడానికి అహంకారం ముందుకు పంపించమని చెప్పి తెలియజేస్తున్నా. 37 లక్షలున్న ఈ తెలంగాణ రాష్ట్రం పొందుకై ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ గొంతుతోని తమ గోడుతోని ఈ తెలంగాణ సిద్ధిస్తే నా జాతికి ప్రయోజనం చెందుతుందని యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని జాతిని జాగృతం చేయడానికి బస్ యాత్ర చేసి అదేవిధంగా మరికొన్ని రోజులలో ఇంకో 10 రోజులలో ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో తమ జాతి తలరాతను మార్చడానికి ముఖ్యంగా ఇవాళ నిరాహార దీక్ష కూర్చున్న సేవాలాల్ బంజారా సేల అధ్యక్షులు మోతీలాల్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా జనరల్ సెక్రటరీ గాంధీ గారికి, అమ్మ సత్రువ అమ్మ గారికి, ముఖ్యంగా ఈ సేవాలాల్ బంజారా యువ సైన్యానికి మీ అందరికీ నమస్కరిస్తూ, మిత్రులారా, మా తండాది ఆయుధం మరి యాడి మా పేరు మా సేన రామ్ రామ్ కేతో మా నామ్ సంపత్ నాయక్ ఉస్మానియా చేసి ప్రశ్నించు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే నా లంబాడి సోదరులకు రిజర్వేషన్లు వస్తాయనుకున్నాం. ముఖ్యంగా ఈ రిజర్వేషన్లు వస్తే ఎంబీబీఎస్ సీట్లలో కానీ, ఇంజనీరింగ్ సీట్లలో కానీ, డిగ్రీ సీట్లలో కానీ, ఇంటర్ సీట్లలో కానీ, ముఖ్యంగా మా వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్దామనుకున్నాం. కానీ 2007 కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మొట్టమొదటి సంతకం నా బంజారుల రిజర్వేషన్ల పైన అన్నారు. మీరందరూ మాట గుర్తు తెచ్చుకోవాలి. 5 సంవత్సరాలు పాలించమని ఈ సన్నాసి దత్తమ్మ ఈ చవట ఈ గుంటలకు మనమందరం మాటేస్తే ఇవాళ కట్టుమని 5 సంవత్సరాలు కాదు కదా, 4.5 ఏళ్లనే తోకముడి చింటికి వెళ్ళాడు. నిన్న తన సభలో తానే ఓటమిని అంగీకరించుకున్నాడు. నిర్మల్ సభలో ఏమన్నాడు ఖానాపూర్ లో, మీరు ఓటేస్తే నేను పరిపాలిస్తా లేకపోతే నేను ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేస్తా అన్నాడు ఫామ్ హౌస్ లో కూర్చొని. బిడ్డ ఆల్రెడీ నువ్వు కొత్త చేసింది ఏం లేదు, ఆల్రెడీ నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చున్నావు, మొన్న దాకా ప్రగతి భవన్ లో కూర్చున్నావు, ఇంకా నువ్వు కొత్తగా ఒరిగించింది ఏం లేదు. మా యావత్ జాతి మొత్తం నిన్ను నమ్మి నీకు ఓట్లు వేస్తే మాకు పంగనామాలు బాగా పెట్టావు. డెఫినెట్ గా చెప్తున్నా రానున్న రోజుల్లో ఈ 10 రోజుల్లో నీకు యావత్ ఎస్టీ జాతి మొత్తం నీకు దిమ్మ తిరిగే చుక్కలు చూపిస్తాను. నేను ఈ నిరాహార దీక్ష సభాముఖంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మహాకూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన ఢిల్లీ అధ్యక్షులైన సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నేను మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఈ వేదిక తరపు నుంచి, మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇంకా మీరు గెలిపించుకోవాలంటే మేమున్న ఇప్పుడు 10% రిజర్వేషన్లను మీరు వెంటనే అమలు చేయండి, డెఫినెట్ గా మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఈ యావత్ గిరిజన జాతి మిమ్మల్ని
మా భుజాల పైన మీకు ఎత్తుకొని ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతుంటున్నామని మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు జరగబోయే సభలో మీరు ఆ మేనిఫెస్టోలో మా గిరిజనులకు సంబంధించిన ఒక మేనిఫెస్టో పెడతారనుకుంటూ, ముఖ్యంగా జాతిని మీరు జాగృతం చేయాలని ఊరు ఊరు తిరుగుతున్నారన్న మీ సైన్యాన్ని మేము చూసాము. మీతో నేను ఒక రెండు మూడు మీటింగ్లలో కూడా కలుసుకున్నాను కాబట్టి డెఫినెట్ గా ఓయూజేఎస్ తరపు నుంచి మీకు ఎల్లవేళ సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యమే మా దీన్ దాడ్ నిరహార దీక్ష గిరిజన రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ రాష్ట్రమే మా ఎలక్షన్ జరిగించా ఏ ఎలక్షన్ భాగమేమా ప్రతి ప్రధాన పార్టీలు ఆ తాండేమా గామేమా ప్రచారం కార్యస్తారు పణ ఆపణ జాత గురించి రిజర్వేషన్ గురించి స్పష్టత చేయు వాత్ కరెక్ట్ కారాకొరిగా వాదన చేయు ఆ మెను పోస్టుమా జతన పర్చదు రిజర్వేషన్ గురించి వాతన కరకు ప్రచారం వినిపించారు. గతో తెలంగాణ రాష్ట్రమే గిరిజన జాతి 40 లక్షల ఓట్లు ఈ 40 లక్షల ఓట్లను ఓటు బ్యాంకుగా దగ్గరే ఆపణే సందర్భంగా దగ్గరేతా ఎలక్షన్ ప్రచారమేమా రిజర్వేషన్ గురించి స్పష్టత చేయచ్చు పర్యకరికతో కేవలం ఓటు బ్యాంకుగా ఆపణ దగ్గరే గతో ఆపణ అత్ర అమాయకుంటేతని ఉందని క్లారిటీగా అర్థం లేదు. ఆ దశల వారిగా కథాగో ఉద్యమం కర్త అని తెలంగాణ రాష్ట్రమే కలే తెలంగాణ రాష్ట్రం గురించి కలే అదే విధంగా రిజర్వేషన్ గురించి కలే ఆపణ తాండేమా ఆపణ రాజేంద్రరావుకే తాని తండాల్ గ్రామ పంచాయతీకరణకే తాని కథాగ ఉద్యమం కర్మలేదు ఆపణ గిరిజన లంబాడి జాతి నాయకులు ఆపణ దేఖరేసా ఆపణ అందులో భాగంగా ఆ ప్రతి సంఘ నాయకులు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఆవతో ఫూన్ చావడం ఆపడనే పునస్ పార్టీ రిజర్వేషన్లతో కూ విధంగా మునాంగ్ చావడం కే పార్టీ ఓట్ గాను కనుక చాలా విధాలుగా కే ప్రణాం అబ్బాయి అజ్జి 10-15 రోజులు ఎలక్షన్ సమయం ఏ ఎలక్షన్ సమయమమ్మా ఆపణ గిరిజన జాతి నాయకులకులే సంఘ నాయకులకులే ఆజ్ అత్రాకు కూడా స్పందించదు ఆజ్ ఆపణ తాండేమా యాడి బాయిలో బియ్యలో కేన్ ఓట్ గాను కేన్ ఓట్ గాలొచ్చి కనుక చెప్పు ఏ క్లారిటీ చేయక ఆ జాతి మేధావులు ఎవరి దగ్గరగా ప్రతి మీటింగ్ మా మైక్ జల్లకు గంట తరబడి వాళ్ళ దగ్గర చూడు ఆ నాయకులు ఎవరి దగ్గరికే ఆ ఎలక్షన్ అధికారికుడి ఆ ఎలక్షన్ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు తమ హాత్ బాంధినికే తమ ముండో దాతినికే ముండో పూర్తినికే ఆ తమ గొంతు అనేది తాండే దాడికొని ఎలక్షన్ ఏమా పార్టీలే పేరు ఆ ఒత్తిడి కేసం కర్రే కొనితాం ఆజనే తెలంగాణ రాష్ట్రమ ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఉందరు మేనిఫెస్టో మా రిజర్వేషన్ దాతా అధికారమ ఆచక దీమినమా దాచక తీమినమా దాచక అనేది క్లారిటీగా చేసా ఆపణ నాయకులు కాయం కర్రే అసలు కు విధంగా మూలం చావడం కనుక చూపు ఏ లంబాడి గిరిజన జాతులు అయోమయమా అజ్జే కాయకతో ప్రధానంగా ఆ కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ గిరిజన జాతిని మరొకసారి మోసం కరే ప్రయత్నం కరిచే కూ కనుకతో ఆపణ వాటా ప్రకారంగా గిరిజన 12 సీట్లు మా 7 సీట్లు లంబడి వాళ్ళని దేవడం పడగా నాకు 3 సీట్లు ధరించుకో ఏ తొడుతాం మాలంకర్లో ఆ ఆదివాసులను కత్తిరి ధరించే లంబాడి వాళ్ళని కత్తిరి ధరించి కనుక చెప్పు ఏ తమ మాలం కర్లేతాని ఏ విషయమే తమ స్పందించడానికి మా సేవాలాల్ బంజారా సంఘం తరపు నుంచి ప్రతి నాయకులనే మా విన్నవించలేరు ఆ దగ్గరేజ ఆ కేసీఆర్ 4.5 సంవత్సరం గడచి ఓ పరిపాలన రిజర్వేషన్ గుచ్చుకో ఓరు మాయ మాటలైతే ఆ 4.5 సంవత్సరం కేంద్రమే మా దేవుడు వచ్చి హాత్ దూలంలే దాని గచ్చేసం ఆ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టత ఏమో కాంగ్రెస్ పార్టీ మినిపోస్టా కూడా రిజర్వేషన్ కల్పించడానికి తాని ఆమె డిమాండ్ అయితే ఏ దీక్ష తీందా దీక్ష ఆ దీక్షనే
అప్పుడు నాయకులు కథరాజన మద్దతు తీరచే కథరాజన మద్దతు తీరకొని కసకో యావత్ తెలంగాణ రాష్ట్రమ చదువు గిరిజన లంబాడి జాతి దగ్గరిచే ఎలక్షన్ సమయమేమో ఆ జాతీయ చదువు నాయకులు ఆ లీడర్లు సే మొత్తం కేవుడి దగ్గరకి కనుక చూపమని ప్రశ్నించవచ్చు కమే ఈ వేదిక ద్వారా టిఆర్ఎస్ పార్టీని నిలదీసి కాంగ్రెస్ పార్టీని నిలదీసి వచ్చాక బిజెపి పార్టీని నిలదీసి జై సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్ జై గిరిజన జై గిరిజన కాంగ్రెస్ ఆజ్ సేవలాల్ బంజారా సంఘ ద్వారా ఇందిరా ఫారక్ ధర్నా చౌక్ సందర్భం మేమా ఆజ్ గిరిజన రిజర్వేషన్ గురించి మూడు రోజులు తీన్ దాడ్ నిరాహార దీక్ష సందర్భం ఆజ్ సేవలాల్ బంజారా సంఘ ద్వారా చాలరిచ ఆజ్ ఫస్ట్ రోజు కాయగనకతో గతమేమా రాజకీయ పార్టీలు చాలా రకరకాల మాటలకి గిరిజనులు అది చేస్తాం ఇది చేస్తాం రిజర్వేషన్లు ఇస్తాం మేము అధికారంలోకి రాగానే ఫస్ట్ సందర్భం గిరిజనుల రిజర్వేషన్ ఫైల్ మీదనే పెడతాం గిరిజనుల భావజులైన దీపధూప నైవేద్యం ఇస్తాం అనేక రకాలుగా గిరిజనుల మోసంకి దిశే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆజ్ కాయగనకతో హమా ప్రధానమైన డిమాండ్ గిరిజనులనే ఓటు బ్యాంకు కానీ దీగ్రచ కానీ గిరిజనులైన కుణిపై న్యాయం కర్న కొద్దకో ఉద్దేశం కుడిసి రాజకీయ నాయకులైన పార్టీలైన చేతి ఆ హమా డిమాండ్ లేక గిరిజనులైన 10% రిజర్వేషన్ దేవడం ఆ గిరిజన దేవాలయాలైన దీపధూప నైవేద్యం దేవకితాని కుడిసి పార్టీ హమా డిమాండ్ అని ఒప్పించుకో ఓ పార్టీన గిరిజనుల పూర్తి మద్దతు రచకితాని కోరచ్చు అదేవిధంగా గతమేమో చాలా మోసపడిగచ గిరిజనుల గ్వార్ బాయ్స్ ఏక్ వితానిన్ ఏక్ తాటి పర్ రేన్ అపన్ డిమాండ్ అపన్ కాయించకో సాధించలోకి తానిన్ సే గ్వార్ బాయ్న కోరచ్చు అదేవిధంగా తీన్ దాడ్ అపన్ నిరాహార దీక్ష చే ఏ దీక్షన అన్ని సే సంఘాలు అన్ని కుల సంఘాలు గిరిజన సంఘాలు విద్యార్థి సంఘాలు సే ఆతానిన్ అపన్ దీక్షన విజయవంతం కర్ణు ఓ అదేవిధంగా అపన్ ఏ దీక్షన ఆయజే సే సేవలాల్ బంజారా సంఘం టీమేనా సేన ధన్యవాదాలు కేతో ముగించలేరు గిరిజన రిజర్వేషన్ పెంచుకోనికేదాని సేవలాల్ బంజారా సంఘం వ్యవస్థాకులు కొర్ర మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో గాంధీ అన్న గాంధీ నాయక్ అన్న అన్న లక్ష్మీ బావాజీ లక్ష్మీరామ్ బావాజీ గోపాల్ సగ్రీభాయ్ స్టేజ్ పరిసజే నామ షేర్ కేరొచ్చు షేర్ నామెత్ కేరొచ్చు ధన్యవాదాలు తెలుపుతూ ఆజేన ఆపణ రిజర్వేషన్ పెంచునోకే దాని తీన్ దాడ్ నిరాహార దీక్ష ఆజేన ధర్నా చౌక్ ఇందిరాబాద్ స్టార్ట్ కర్రేచా గవర్నమెంట్ 2014 ఆపడైన 12% రిజర్వేషన్ దాచాకే దాని కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానం దినితి జేరు గురించి ఆజ్ దచ్చక సవార్ దచ్చక నీళ్ళకి ఇస్తారా రెండు నెలలకు ఇస్తా కదా అని ఆవిడ వేటికి తెతే ధర్నాలకి తెతే కుత్రాయికోయి ఆపన్ ఫైట్కి తెతే మన చార్ వరస్ తీన్ మీనా ప్రభుత్వం చాలి వంగనికే దాని నువ్వు రీజన్ రాజీనామా కర్నా దాన్ని రిజన్ కర్నా దాన్ని ఘర్యాం వేసుకో ఆపణేను మాత్రం రిజర్వేషన్ దాకే దాని ఆజన ఆవిడ మోసం కర్నాకే చూకొచ్చు జేరు గురించి ఆపన్ ఏ ఆరేజైన తాండు మా గాము మా కల్లీ ఓలి మాటలకే దాని ఫర్రేచాజ్ గల్లీ గల్లీ మా వాడవాడ మా ఘర్ ఘర్ ఫర్రేచ ఉందే నీనమ్నోకే దాని ఆజేన సేబియాయే తాని సేబాయే తాని గూడాలు తాండవులు చేతాని ఏకమే తాని ఆపణ తర్మి తర్మి కొట్టినకే దాని మనవి కరవచ్చు అజయ్ కాయంగతో జాతీయ పార్టీ అయినటువంటి చజకు ఆజన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దోయిబి ఆపడైన వాగ్దానం సృష్టమైన వాగ్దానం తినకుందాని మనవి కోరొచ్చు అజయ్ కాంకు సోనియా గాంధీ చైర్పర్సన్ ఆపణే నాజన హైదరాబాద్ మెడికల్ మెడిచలేమా బహిరంగ సభ ఏర్పాటు కరిచే ఏఐసి సిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ బి ఆరోచ
జేరు గురించి ఓ సభామా బహిరంగ సభామా ఆపడైన చదువుకో నాయకులు ఆప వాళ్ళు ఎమ్మడి వాళ్ళు కుణుకుంచకు నాయకులు లీడర్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కరచోబి సిఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యరమ్మ సిఎం భరతాని సోనియా గాంధీ రాహుల్ గాంధీ పార్టీ ఏ ఆమె వాగ్దానం సృష్టమైన వాగ్దానం తరణకైతాన్ని మనవి కరచు అది ఆమె ధర్నా చౌకైతే ఆపడి డిమాండ్ కర్రేచా ఆజన మనవి కర్రేచా జేరు గురించి ఆజన కత్రాయి కోయి తాడేరో ధర్నా కరచా ఈ సంఘం ఊ సంఘం ఈ ఊచకే తాడి ఆపడి కత్రాయి కూడా కూదేతే సంఘాలే వాళ్ళు ఆ సంఘాలే వాళ్ళు కెవడిట కరిగేచ్చే ఆ కత్త సూత్ర చకేతాడి హెచ్చరిక ఆపడి అతది ఇందిరా భార్కుది ఆపడి వాళ్ళ కుల సంఘాల వాళ్ళనే ఆమె హెచ్చరిక కర్ర చకేతాడి అజయకు మేము వాగ్దానం కొరవచ్చు అజయనే కుల సంఘాల వాళ్ళు కత్రాయి కోయించగానికి కత్రాయి కోయించకు అదే కూసేనా ఊసేనా గేజకు కెవడి గేచే ఆ పూజ రాబడి హక్కు చే లడై మారే రాబడి ఈ చకేదాని ఆపడి అది మనవి గెరచా మెని ఫోటో హలచాకే దాని ఆ వేటికి దేతే అజయనే ఆల్రెడీ మెని ఫోటో సే పార్టీ బయట పార్టీకి రాయిచే కూడి మాత్రం ఏ వాగ్దానం కొంది ఆపడి మెని ఫోటో రిజర్వేషన్ పెంచాల్సి దాని మెని ఫోటో ఏర్పరిచే కొంది ఆయన హలే కొని చేకో సందర్భం ఆయన ఆవిడ మాలయించే జేరు గురించి ఆజన రిజర్వేషన్ కై ఆపడి నిరాహార దీక్ష తలబెట్టేతో చదువు కుల సంఘాల కశ్యన్ సూత్రతో సిగ్గు చెట్టు సిగ్గు మాలనే వంగించకో ఏ బగ్ని కడతాడు సూత్రకి తాను మీ మాతను హెచ్చరిక కరేచామతది ధర్నా చౌకేది ఆవిడ కుల సంఘాలు ఇవ్వాలనే అబ్బతో ఆయో ఆరోజన్ నాయకులైన చజన నిలదీస్తాని పూస్తాని సృష్టమైన వాగ్దానం లేదాని ఆపడి ఆజన ఆవిడ సజ్జగ డిమాండ్ సాధనకై రిజర్వేషన్ పంపుకై ఆజన ఆవిడ వాగ్దానం లేదాని ఆవిడ సార్ ఫైట్ కర్ణకతో సృష్టమైన హక్కు రచ సంపాదించిన హక్కు కేతాని ఆజన ఆపడ మనవి కర్రే జేర్ గురించి సజగో భియో భాయో నాయకులు కుల సంఘాల వాడతాని సే సుష్టమైన ఆజన యొక్క మద్దతు తెలుపునకి దాని ఆపడే రిజర్వేషన్ గురించి ఫైట్ కర్రేచా ఇందిరాబాద్ జన ఆజన మద్దతు తెలుపునకి దాని కోరుతూ ఇది మన అవకాశం తినేసిన సేన భియానో భాయో రామ్ రామ్ కొడుతూ ముగిస్తూ జై శివలాల్. లాస్ట్కి ఏం చెప్పిన టిఆర్ఎస్ జై శివలాల్. ఈ శివలాల్ సంఘం గిరిజన సమ్మక్యకి వెళ్ళి ఈ కిదజే తీందాడేరు యాత్రనే ఆపణం గోరబైరే రిజర్వేషన్ సోవ్యతన్ దగ్గరంకతో కోలిమ దశతన్ చుకులంకితాన్ని కేదిన దశతన్ కొని అతను భారతం మీ కలుసుకోరంకితాని లమడి వాళ్ళైనా దళితాలయాలయంకి దళితాలయాలయం ముఖ్యమంత్రి కరుగురంకేదినో కేసీఆర్ పరనాపణ గిరిజన రిజర్వేషన్ దుచుకోరంకేదినో రిజర్వేషన్ ఆయతో ఆపణ చిత్రాన్ని చదువురియకరంకేదిన కనీసం ఆయన చదువు చదవాలి జరగనే గామ్యనే శివలాల్ బంజారమ్మ సంఘమేతి గామ్యమే టాండే టాండెన్ బి పరాయని హమ్మే 30 మంది బస్సు యాత్ర పడతానివి హమ్ ప్రత్యంగా తాండు తాండు మా పడతానివి ఆపణ రిజర్వేషనే మినిఫెస్ట్ మా గాలజేనే ఖచ్చితంగా ఓటు గాలనుకేనే సేన తాండే తాండే పడతాని హెచ్చరిక కే నాయత టాండేటాని కే నాయత చూసి అబ్బబ్బి కనీసం సే రాజకీయ నాయకుడు రాతాని ఓటే ముడా పడరే పడాను ఆపణ రిజర్వేషన్ గురించాను అబ్బి తాను కొన్ని ఆలోచిత్రే కొని పడ మినిఫెస్ట్ మా అప్పటి రిజర్వేషన్ గురించాను వాగ్దానం తినే కొని చూసి కొందరు ఓటక్కునే టాండే టాండే పర్రేజేనే అప్పుడు కసన్ మద్దతు పడరే పలకరే చక్కు అర్థమేరు కొని కనీసం ఏ గోర్బాయి చకే నాతో చదువు రాజకీయ నాయకుడు అమ్ముడు ఎగ్గేచగే నాతో ఎలక్షన్ మా హుబ్రేరా సాగరంకేతాని ఆపణ గోరు జాతేనే ఆపణ మోసం కరలే రోజుకు పరిస్థితి దిగారి చతే జేరకానే కుణిసి సంఘాలే మా రోకేలే ఖచ్చితంగా గోర్బాయి ఖచ్చితంగా రోతాం సత్యనారాయణ లంబడి వాళ్ళు రోకేలే గోండియా వాళ్ళ ఆపణకి ఎత్రేగాయతాని అబ్దేగతం ఆపణ 4% 8% టికెట్ తినే కనీసం అబ్బతోపితమైన సిగ్గుచేట లాగరో కొనిగే సే రాజకీయ మరతాని కసేన ఆంకి మిసిలేం బెడరచకు కాయించుకు బెడరదు సంఘాలే కనుక ప్రత్యేక సంఘాలు పాడని ఆరోపణ గోరజాతి మా వాతకరం తమ ఆరోగనిగే తమని అవడమారు నీందారిగే కనీసం అబ్బా మినిఫెస్టో మా అమ్మ రిజర్వేషన్ హలో
तब हमारे टांडे में आवनो न तो हमारे टांडे हाकूद आयर छेचा करेंगे ताने अब तो एक कनिसम तिरगा पड़ो कनिसम तम न तिरगा पड़ो हम साजो का महिला अब आते गिरवाई मंदिर छा अजय कनिसम छजा राज्य राज्य के नायक भी राजीनामा करें घर बैठो के लिए छजो का लेडीज तो भी रहता नहीं हमारे छत्रान हम घरे में वंटा करें कुंगालन सा को वो भी दंगज हमारे रिजर्वेशन गुरुजन साधन है करता नहीं मुंदु कुछ आलन सा करें कहता नहीं ईश्वर वाला ला संगम बंजारा संगम तर्पण है अंदर की धन्यवाद अल कहता नहीं मुगिस ले आज ना सेवलाल बंजारा संगम व्यवस्थापकलु अपनो भिया కొర్రా మోతిలాల్ అన్నగారి ఆధ్వర్యమే ఇంద్రా ఫార్కెడై ఆజ్ అపన్ 10% రిజర్వేషన్ కొరకు ఆజ్ అపన్ నిర్హాదీక్షన చేపట్టచా ఈ దీక్షా కేర్కాణ గంగతో ముఖ్యంగా అప్పుడన రిజర్వేషన్ కేతని ఆజ్ అపన్ నిర్హాదీక్ష కాణం బేటచా ఏమగా గతో అప్పుడన ముఖ్యంగా కేసీఆర్ గత 4.5 సంవత్సరాలమా అప్పుడనే 12% రిజర్వేషన్ దుకాణంకో ఊ రిజర్వేషన్ తినుకొని కేసీఆర్ అప్పుడనే ఘోరంగా మోసం కిదొచ్చా అప్పుడే ఓట్లేని లేలి తనే అప్పుడనే ఓటు బ్యాంక్గా వాళ్ళే తనే ఊ అధికారమే డిగ్యా తనే ఆజ్ అప్పుడే లంబడియాలైన అత్ర చిన్న చూపుగా దిగిన చాలా ఆజ్ అప్పుడే జాతిన అప్పుడనే చాలా ద్రోహం కిదొచ్చా జే కేసీఆర్ అని అప్పుడనే మా ఎక్క కాయంగతో మా పసరించు మా డిమాండ్ కర్రచ్చు ముఖ్యంగా కాయంగతో కేసీఆర్ అభ్యర్థులు కొనుకొనిచకో ముందు టాండే మావ ప్రచారమైన ఆయుధం అప్పుడైనా కాయ అభివృద్ధి కిదో అప్పుడైనా కాయ సేవా కిదో అప్పుడైనా కాయ న్యాయం కిదో అప్పుడైనా ఉద్యోగాలు తినోగా అప్పుడే చిచాపురం అప్పుడే కత్తి కాయకాయ అప్పుడే చదువు సికాయగా అప్పుడైనా డబుల్ బెడ్రూమ్ తినోగా అప్పుడైనా కేజీ ఉచిత విద్యను అమలు కిదోగా ఆజ్ అప్పుడైనా ఆ దళితుల సీఎం కిదోగా అప్పుడైనా అనేకమైన హామీలు ఇచ్చా ఆ గిరిజన యూనివర్సిటీ కనుకో ఆజ్ అప్పుడైనా 1/70 చట్టమైన అమలు కొనుకో ఆజ్ ఆ ఏజెన్సీ ప్రాంతాలే ఆజ్ అప్పన గిరిజన సోదరులను ఉన్న పట్టాలు దుకుననుకో ఆజ్ అనేక మంది రైతులు ఆత్మహత్యలు కలిది కసన ఆజ్ అప్పుల వల్ల ఈ కేసీఆర్ చంద్రన మాయా మాటలతోని గాడి మాటలతోని ఆజ్ అప్పుడే మొత్తానికి అప్పుడే బ్యాంక్ ఓటుగా వాళ్ళే తానని అప్పుడే కేసీఆర్ అప్పుడైనా ఘోరంగా మోసం కిదొచ్చా అప్పుడైనా బాయో బియావున్నతమైన సేనమే ఆ చజే ప్రతి సంఘాలను బియాడున ఆ సేనమ మేధావుల సేనమ ఆత్య జోడన మగమ్మతమైన నమస్కారించి కర్రచ్చు కాయంగతో ఏ నిరాదీక్ష సందర్భంగా తమను ఎక్కడ విన్నపం కెరొచ్చు ఆ కేసీఆర్ అభ్యర్థులు తాం కేసీఆర్ వాళ్ళని మణిక్యాల సాతాం టాండేమా గామేమా గుడెలమా ప్రచారతో తాం ప్రతి ఒక్కరు బాయో బియా తాంసే నిలదీసో కాయ అప్పుడే సదుపాయాలు కిదో అప్పుడే కాయ ఏకాయ టాయిలెట్ బంద్ అయ్యాగా ఏకాయ మినరల్ వాటర్ బంద్ అయ్యాగా ఏక స్కూల్ భవనం బంద్ అయ్యాగా ఆజ్ అప్పుడే కాయ రిజర్వేషన్ తినగా జీర్కాన్ తాం నిలదీసో ముందు తాం ఉతికేసినా కానీ ఫ్యాంకడానికి తన ఆజ్ మా బాయో బియావున సేనమ్మ ఏ నిరాదీక్ష సందర్భంగా తమైన జోన్ సేన మనవి కర్రచ్చు ఆజ్ ముందు అభ్యర్థులంతా అప్పుడైనా మొత్తం 32 నియోజకవర్గాలే అప్పుడు అత్యధికంగా గిరిజన ఓట్లు సార్ 40,000 ఓట్లు సా 40 లక్షల ఓట్లు సా అప్పుడు ఓ ఓట్లతో అప్పుడు ఇందులో వడానకు లెక్క కొని జీర్కాన తాం సేన్ యాడియో బియావో దాదియో నానియో కాకా బియా అప్పుడు సనో టోటల్గా అప్పుడు యావత్ అప్పుడు సంగమే కామ్ కర్రచ్చు బియావు సేన్ తాం తాం ఆ మంచి పట్టుతోని ఆ కేసీఆర్ సన అభ్యర్థులు కేసీఆర్ అని కనుక అప్పుడు పరన్ సేమ్గా ఉందిన ఓడించడం కేసీఆర్ అనే అప్పుడు ఘరైన మేలకి తన కేసీఆర్ అనే గద్దె దింపడానికి తన ఏకైక అప్పుడు ఈ ఆకాంక్ష బయటచా ముఖ్యంగా కాయంగతో గిరిజన రిజర్వేషన్ కొరకు అప్పటి సదనం 7 ప్రజాప్రతినిధులు ఆజ్ ఓ అప్పటి ఏ దారసరా అప్పుడే అనేకమైన సమస్యలు జరిగి ఓ సమస్యల కారణ గళమెత్తి ఆ ధైర్యంగా ఆ కేసీఆర్ అని భయపడతానని ఏ దద్దమ్మలు సన్నాసులు అప్పటి సదనం ప్రజాప్రతినిధులు సదా ఏ దారసరా అప్పుడు లంబడియార్ అప్పుడు జీవితం ఇప్పుడు అప్పుడు యాడియో బియా ఉపర అప్పుడు బాయి ఉపర సహా అనేకమైన అత్యాచారాలు జరిగి ఓ అత్యాచారాలు సదా కూడి ఏక నాదుడు సదా ఏ ప్రజాప్రతినిధులు సో దద్దమ్మలు చెమటలు ఆ ఏక దారి సదా అప్పుడే లంబడి ప్రస్థానం ఎప్పటికి దేకొని ఆ మొత్తం ముందు కుర్చీ కాడ ఉందరు సొంత మీద కాడ ఆజు కేసీఆర్ అని ఆజ ఉందరు వ్యవహారంగా ఓరు కాపలాగా కాస్తానే ఆజు ఉందిన ముగ్గు చూపినచ్చా ఏ అభ్యర్థులను సత్తాం తమించను అప్పుడించను ఏకైక అంబేద్కర్ దినో అప్పుడు ఏక బ్యాంక్ ఓటు ఇతరా ఇందులో గుణపాఠం దినకైతే యావత్ గిరిజన లోకమైన బాయ్యున బియన సేన మరోసారి మాత్రమైన జోడించని
ఎక్కిరచ్చు. ఆజ్ ముఖ్యంగా కాయన కనుకతో అప్పుడు ప్రధానమైన డిమాండ్ కాయన కనుకతో ఆజ్ కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆజ్ కాంగ్రెస్ పార్టీని స్థాపన ఎక్కదు మన ఎక్కరచ ఆజ్ రాహుల్ గాంధీ లేదా సోనియా మాన్ లేదా ఆజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేదా ఆ రేవంత్ అన్న రెడ్డిని లేదా ఆ చదువు అప్పటి అభ్యర్థులను చదువు అబ్బాయి కాంటెస్టెడ్ గా కర్ర చేయడం బియావున సేను మెస మనం ఇక్కడ రోజు కాయ కనుకతో తమ ఆ సీట్లు కాడతాం కొట్లాడే తప్ప ఆ లంబాడియా 10% రిజర్వేషన్ కానెత్తాము. ఆజ్ రిజర్వేషన్ తాము కాంగ్రెస్ మేనిఫెస్టో చేయించకపోవడం ఇది యావత్ బంజారా లోకానికి ఇవాళ తాము ఇది చాలా తప్పు చక్కనికి తనే తమ విన్నపం కరచు ఏం తాము సర్దుబాటు కర్లేదని తాము కాయ కరచుకో ఆ చదువులను అప్పుడే ఆది ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సదా విన్నపం కరచు తాము సదా అప్పుడే 10% రిజర్వేషన్ 2011 జనాభా తమాషా ప్రకారం ఆ కేసీఆర్ కుకరాజు ఇంటింటి సర్వే ప్రకారం సమగ్ర సర్వే ప్రకారం అప్పుడే 9.91% సా తమను మానవు ఆ విషయం చేరికాడ అప్పుడే 10% తినగొనకేదని తమను తమస తమను మాలాం తమను దత్తో అప్పుడే కాయ అప్పుడే దత్తో న్యాయమెచ్చకేతం తన విషయం తా మాలాం తమ ఏ కార్యకర్ణతో తమ సోనియా గాంధీ ఆజ్ మిర్చల సభ జరిగించా ఓ మిర్చల సభ ఆజ్ 10% రిజర్వేషన్ తాము కల్పించడానికి సోనియా మనం మెప్పించడం ఆజ్ ఆజ్ రాహుల్ గాంధీని సార్ మెప్పించడం ఆజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మెప్పించడం వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు రేవంత్ రెడ్డి టైగర్ అన్నాను సదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పర ఓ అప్పుడు మేనిఫెస్టో చేయించడం ఆజ్ మొత్తమైన సేన వినపం కరచు తాము కనుక వినపం తా 10% కనుక మేనిఫెస్టో స్పష్టమైన హామీ కనుక నీతినే కనుకలతో ఆ తమ్మిన సదా టీఆర్ఎస్ అని పడిన గతిశాతమైన ఆవశ్యకతని ఇలాంటి గతితమైన నీ ఆవజుతాం ముందస్తు జాగ్రత్తగా ఆ తమ 10% రిజర్వేషన్ అన్న స్పష్టతను హామీ దినకైతే ఆజ్ హామ్ సేవలాల్ బంజారా సంఘం ఆధ్వర్యమ ఆ డిమాండ్గా తరఫున బేటచా ఏ నిరాదీక్ష తరఫున తమ ఆమె అర్థం కలను ఆ చదువు యావత్ అప్పటికి అస్మాన సంఘాలు చా 670 సంఘాలు చా తమ ప్రతి ఒక్క సంఘాలు ఆతని తమ్మిన తమ్మిన జాతి కోసం బేటచ ఇంతతో తమ్మిన చిత్తశుద్ధిలతో తమ ఆతని అపన్ లంబడియా బేటచా ముందున న్యాయం కరణ తమ మానవకతని బియావున తమ చదువు మేధావులను సరిమే కోరచ్చు ఈ అవకాశం దిన సేన మరి రామ్ రామ్ కేతచ్చు ఈ సెలవు దిన సేన మిత్రులను సదమ్మ ధన్యవాదాలు తెలుపు. జై సేవలాల్, జై గిరిజన.